100% క్లియర్ టైటిల్స్ తో టోటల్ ట్రాన్స్పరెన్సీ తో రియల్ ఎస్టేట్ రంగంలో నెంబర్ వన్ గా నిలిచింది హస్తినా రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. ఆ మేడం నమస్తే మేడం. బా టైంకి వచ్చారు మేడం. రండి మేడం. పర్స్ మర్చిపోయింది. కూర్చొని మాట్లాడదాం. థ్యాంక్స్ అమ్మా. పైసలు చూసుకో పర్సన్. ఉంటాయిలే పర్లేదు. నేను నమ్మకస్తుండే మంచి కాబట్టి మీరు తీసుకొచ్చి ఇచ్చారు. జనరల్ ఎవరు తెచ్చేవారు కదా అట్లా. అంత మంచితనం ఈ రోజులలో ఎక్కడుంది అసలు. సుదర్శన్ అంత మళ్ళీ స్టోరీ చెప్పాలి ఓపిక లేదు అన్ని రికార్డ్ చేయకూర్రు ఇది. అంటే పెళ్లి అయ్యింది ఆరేళ్ళైందా తమ్ముడు? ఇది కట్ చేయాలి. ఇది పెళ్లి విషయం మాట్లాడడానికి అవ్వ ప్లీజ్ అన్న. పెళ్లి వద్దు తమ్ముడు తీసే రోజు పెళ్లి వద్దు. ఆ మొగుడు వద్దు. ఆ కథలే వద్దు. ఈ మొగుడు ఎక్కడ పోయినా తమ్ముడు కట్ చేయాలి చెప్తుంది. వేయద్దు. దర్శనంతో అయితే ఎంత బోర్డు కావండి. ఇప్పుడు ఆ పొరపాటున ప్రేమించడం జరిగింది. సన్నపు దొత్తులు కట్టుకొని సైకిల్ మీద నువ్వే ఓంగా. సన్నపు దొత్తులు కట్టుకొని సైకిల్ మీద నువ్వే ఓంగా బావయ్య. ఓ బావయ్య. అవును గాని నాకు బ్యాగ్ ఇస్తాను చెప్పి మీరు ఇక్కడనే సెటిల్ అయిపోయింది. అంటే యాంకర్ రానికి టైం ఉందంట కదా. మీ ఎవరు చెప్పింది కదా. ఆయన ఎవరు ఇంత ఇక్కడికి ఇక్కడ ఈ ఛానల్ ఇంటర్వ్యూకి పిలిచింది నా తమ్ముడే విఘ్నేష్. తోడ ఉట్టిన తోడు అనుబంధమై నేడు రాకి పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా. నా రక్షాబంధం నీవేరా నా తమ్మయ్యా. ఎన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు నగాదారిలో. జొన్నల బండ్లు నగాదారిలో పల్లే కెన్ని అందాలో అందాలో. రైతన్నా కెన్ని బందాలో అనుబంధాలో. బురద నుండి బువా తీసేటి రైతన్నా. బురద నుండి బువా తీసేటి రైతన్నా. గంగారు ఇప్పుడు నేను నన్ను ఇప్పుడు చూస్తే గుర్తుపట్టి మాట్లాడతారా? ఎందుకు ఇప్పుడు యాంకర్ నివారిస్తారు మేడం? యాంకర్ కావచ్చు తెలియదు. అంటే నేను ఇంకా ఇప్పుడే వచ్చి ఇట్లా లోపలికి వచ్చి ఇట్లా వస్తున్నా. మీరు నా వెనకాల నేను బ్యాగ్ మర్చిపోయినా తీసుకొచ్చి ఇచ్చారు. యాంకర్ తో ఒక ఫోటో తీసుకుంటా. మీతో ఒక ఫోటో తీసుకున్నా. తప్పకుండా బాగా చూస్తుంటా. అప్పుడు రీలర్ రీలర్ వస్తుండే ప్రోగ్రామ్ టీవీలో. అవునవును మా టీవీ. మీ ఆటోలో కూర్చున్నప్పుడు గుర్తుపెట్టాలి మరి. మీరే అనుకున్నా. థ్యాంక్ యూ అండి. మీరే అని తెలిసిపోయింది. మంచి పాటలు పాడతారు మేడం. మీ గొంతు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. చాలా అందంగా ఉంటారు కూడా. మీరు మంచిగా పాడతారు. గొంతు బాగుంది, రూపం బాగుంది. థ్యాంక్ యూ అన్న. ఇంకేం నడుస్తున్నాయా? ఇంకేమేమి పాటలు పాడుతున్నారు మీరు? ఏముంటాయి, నార్మల్ గా జానపదాలు ఎక్కువ పాడతాను నేను. సామాజిక నేపథ్యంతో కూడిన పాటలు పాడతాను. ఏంటారు మేడం మీరు? మాది ప్రాపర్ వచ్చేసి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ముల్లంగి. కానీ నేను ఇక్కడనే హైదరాబాద్ లో ఉంటాను. హైదరాబాద్ లో ఉంటారా మీరు? ఆడ కింద ఆటోలా? ఈడేడు హైదరాబాద్ లో ఉంటారా మీరు? అంటారా నిజాం? నేను అల్వాల్ లో ఉంటా. అచ్చా, అల్వాల్ లో ఉంటారా? ఓకే, హైదరాబాద్ నే ఉంటున్నా. సెటిల్ అయిపోయిన ఈడ ఏం చేస్తున్నావు? ఈడ ఇక్కడ అంటే నేను చేస్తారేమో. పాటలు పాడతారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా? పాటలు పాడుకుంటూ కూడా నేను జాబ్ చేస్తా. మీరు జాబ్ చేస్తారా? అచ్చా, ఏం జాబ్ చేస్తారా మీరు? నేను తెలంగాణ సాంస్కృతిక సారథిలో జాబ్ చేస్తా. తెలంగాణ సాంస్కృతిక సారథి? సారథి అంటే తెలంగాణ ఉద్యమంలో. సారథి వారు
సారథి కేసీఆర్ సార్ నియమించినటువంటి రసమయ్య బాలకిషన్ గారు, మామిడి హరికృష్ణ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మా సంస్థ నడుస్తుంది అన్నమాట. నేను సింగర్ నే ఆర్టిస్ట్ గా రోజు ఆ రోజు ఆఫీస్ మాది ఇక్కడ మాధాపూర్ హైటెక్ సిటీ కావురిల్స్ లో ఉంటది. అక్కడికి రెగ్యులర్గా ఏం వెళ్ళాం, కానీ అంటే కొన్ని ఒక 550 మందికి 574 మందికి ఉద్యోగాలు ఇచ్చిరన్నమాట తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకి. అంటే కొంతమందికి ఇచ్చిర్రు ఒక విడత, మొదటి విడతగా కొంతమందికి వచ్చిన తెలియదన్నా. మొదటి విడత మీరు వచ్చారు 575 మంది, రెండో విడత ఎప్పుడు వస్తుందో దేవుని కృప. దాన్ని బట్టి మీకు లక్ గా వచ్చే ఛాన్స్. అమ్మో ఇదంతా కాంట్రవర్సీ అవుతుందా బయట. అయితే మీరు ఉద్యోగం చేస్తున్నాడా, మీ పెళ్ళైంది, మీ మ్యాన్ ఏం చేస్తాడు మేడం? మా ఆయన టీచర్. ఆయన పాడరా? మీరు పాడినప్పుడు ఆయన మంచిగా అనిపిస్తుంది ఆయనకు, లేకపోతే ఎక్కడ నెత్తిన పురా అని అంటాడు ఆయన? ఆయన అంటే మీ గొంతు ఆయనకు నచ్చుతుందా? స్టార్టింగ్ వస్తుండే అన్న పెళ్లి కాకముందు. అట్లేం లేదు, ఆయన ఏం చెప్పాడు, ఏం ఎక్స్ప్రెస్ అంటే ఏమి ఉండదు. బలవంతాన మీరే పాడే ఆయన వినిపిస్తుంటారా? లేదు లేదు, ఆయన చెప్తాడు బాగుంటే బాగుంది అంటాడు, బాగాలేకపోతే బాగాలే అని చెప్తాడు. ఇష్టం అని అంటే ఏమో నాకు తెలియదు, ఇక ఆయన ఇష్టం నాకెట్లా తెలుస్తుంది. లేదు ఎక్కువైంది మరి ఆయన మొగైనట్టు తెలియదా? అంటే పాటల విషయం నాకు తెలియదు, ఫుడ్ ఇట్లాంటివి అయితే తెలుసు. చెప్తాడు చెప్తాడు, అంటే ఈ పాట బాగుంది, ఈ పాట బాగలేదు అని చెప్తాడు. మీరు బాగా శృతిలో పాడతారా, లేకపోతే శృతి తక్కువ పాడతారా ఇట్లా ఆయన దగ్గర? అసలు మేము ఇంట్లో పాటలు పాడుకో బయటనే, ఇక ఇంట్లోకి వెళ్తే అన్ని క్లోజ్. అంటే మామూలు యూట్యూబ్ లో వాడితే పెట్టుకుంటాం, వింటాము నేను వాడిన పాటలు, అట్లా ఏముండదు. అంటే నాకు మంచి ఎంకరేజ్ చేస్తాడు, సపోర్ట్ చేస్తాడు. ఆల్మోస్ట్ అంటే అన్ని బాగానే ఉంటాయి, కొన్ని కొన్ని బాగాలేకపోతే. లేదు లేదు, కొన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి కదా, చెప్పిందా ఈ పాట బాగుంటుంది గంగా నువ్వు పాడింది, అది ఒకసారి పాడవా అని చెప్పి ఎప్పుడు అన్నాడా? పాడవా అని అడగడు, ఎందుకంటే రోజు ఇంట్లో ఇదే రామాయణం ఉంటది కదా. నచ్చిన పాట ఒకసారి మీరు పాడతారా? మేము నచ్చిందో ఆయన టేస్ట్ ఏందో తెలుసు. ఆయనకు నచ్చింది అని అంటే నేను పాడిన అన్ని పాటలు బాగానే ఉంటాయి, ఆయన జడ్జిమెంట్ చెప్తాడు, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది బాగాలే, ఇది ఇట్లా వాడితే బాగుంటుంది, అట్లా వాడితే బాగుంటుంది, ఇది వాడకు, ఇది బాగలేదు అని కూడా చెప్తాడు. అయితే బాగున్నది పాట పాడదు, బాగాలేదు అన్నాడు ఎందుకు అన్నాడో కూడా చెప్తాను. అట్లాంటి పాట కూడా పాడండి, ఒకటి ఫస్ట్ బాగున్న పాట బాగుండి. ఆయనకు మీకు నచ్చిన పాట, ఆయనకు నచ్చిన పాట మీకు నచ్చింది, మీకు మీకు వచ్చిన పాట, ఆయనకు నచ్చిన పాట, నాకు నచ్చిన పాట, నాకు పేరు తెచ్చిన పాట, ప్రజలకి నచ్చిన పాట, ప్రజలు ఆదరించిన పాట ఒక పాట, పుట్ట మీద పాలపిట్ట అని పాట అన్న ముక్కపల్లి సీనన్న రాసిండు అన్న, నాకు రేలారెల్లని పరిచయం అన్నది మెదక్ జిల్లా. ముక్కపల్లి శ్రీనివాస్ అన్న రాజిండు అది. నేను రేలారెల్ల అప్పుడు కూడా అప్పుడే నాకు అన్న పరిచయం అక్కడే ఇచ్చిండు అనమాట పాట అది. అది ఒక్కసారి మనం వాడుకుందామన్నా. పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి, ముట్టబోతే తెలుగుట్టే జాజి మొగులాలి, పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి, ముట్టబోతే తెలుగుట్టే జాజి మొగులాలి, మంత్రమేసే మామ కొడుక జాజి మొగులాలి, మందు దంచు మామ కొడుక జాజి మొగులాలి, పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి, ముట్టబోతే తెలుగుట్టే జాజి మొగులాలి, అడ్డా బొట్టు పెట్టుకొని జాజి మొగులాలి, అరుగు మీద నిలబడితే జాజి మొగులాలి, అడ్డా బొట్టు పెట్టుకొని జాజి మొగులాలి, అరుగు మీద నిలబడితే జాజి మొగులాలి, వాడు చూసే సూపులాకు జాజి మొగులాలి, అడ్డా బొట్టే అడ్డమాయే జాజి మొగులాలి, పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి, ముట్టబోతే తెలుగు ే జాజి మొగులాలి. ఈ పాట ఎట్లాంటి సందర్భంలో వస్తుంది, ఎవరు పాడుతుంది ఈ పాట? అంటే పాటల నేపథ్యం అంటే ఒక అమ్మాయి అబ్బాయిని చూసుకుంటూ పాడుకుంటున్నది అనమాట. అబ్బాయిని చూసుకుంటా, చూసుకుంటే పాట పాడుతుంది. ఈ పాట ఆయన నచ్చింది, అయితే ఇప్పుడు బాగాలేదు అన్నది ఆ పాట ఏంది, అది ఎందుకు బాగాలేదు అన్నాడు ఆయన? బాగలేదు అని అంటే
బాగలేదనంటే నేనేం వాడతాను అనేది కొంత జనాలకి నేనేం వాడతా రిసీవ్ చేసుకుంటారు అనేది కొంచెం మీనింగ్ఫుల్గా బాగుంటే పాడొచ్చు అట్లా లేకపోతే పాడొద్దు అని నేను ఏది పాడతాది ఇట్లా కొన్ని సినిమా పాటలు కానీ జానపదాలు కానీ అన్ని రకాల పాటలు ఉంటాయి కదా అట్లా అట్లా కాకుండా ఒక రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఉన్న పాటలు పాడబట్టాడు మీరు అసలు రేలర్ రేలకి ఎట్లా సెలెక్ట్ అయ్యారు ఇట్లా వచ్చిన టీవీలకు రేలర్ రేలకి ఎట్లా సెలెక్ట్ అయినా అంటే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేను అంతకన్నా ఆహా లేదు ఆ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను ఫస్ట్ మీరు ఏం చదువుకున్నారు డిగ్రీ అయితే రేలారు రేలకి నేను ఎట్లా వచ్చినానంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మా జిల్లాలో లోకల్ ఛానల్స్ ఉంటాయి కదండి అందులో కింద స్క్రోలింగ్ ఇస్తే పేపర్లో యాడ్ వస్తే వెళ్ళిందా నేను అట్లా నేను చూసి మా అక్క చూసి నన్ను తీసుకెళ్ళింది అంతకుముందే నేను ఆహా కాదు కాదు అంతకుముందే నేను నార్మల్గా స్కూల్లో పాడేదాన్ని తర్వాత నేను కొంత మనకి సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు కొంచెం స్కూల్ మధ్యలో గ్యాప్ వచ్చింది హెల్త్ బాగాలేక గ్యాప్ వచ్చినప్పుడు నార్మల్గా నేను కొంచెం టైలరింగ్ నేర్చుకున్నాను అనమాట నేర్చుకున్నప్పుడు అప్పుడు నాకు గంగాధర అన్న అష్టగంగాధర అన్న అని నా గురువు అన్న అన్న పరిచయం అయింది అనమాట అన్న ద్వారా నేను అట్లా పాటల ప్రయాణానికి పరిచయం అయినా ఇక లేదన్న అనుకోకుండా కలిసింది అంతే అంటే మా టీవీకి రాకముందు అన్న వాళ్ళతో నేను ప్రోగ్రామ్స్కి వెళ్ళేదండి బయట వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు అట్లా ఒక 3-4 ఇయర్స్ అన్నతో నా పాటల ప్రయాణం కొనసాగింది అట్లా నడుస్తుంటే మధ్యలో నాకు ఈ సెలక్షన్ వస్తే రేలారి రేలకి ఇట్లా సెలక్షన్ ఉంది ఇట్లా జిల్లాలో గీతాభవన్ దగ్గర ఇట్లా ఇట్లా ఉంది అని అని తెలిస్తే ఆ రోజు నేను సెలక్షన్కి వెళ్ళాను అనమాట వెళ్తే అప్పుడు మా టీవీ వాళ్ళ సెలక్షన్కి దాదాపు ఒక 1500 వచ్చిర్రు మా జిల్లాలో 1500 మంది వచ్చారు కళాకారులు 1500 మంది వచ్చారు సెలక్షన్స్కి అందులో ఇద్దరమే సెలెక్ట్ అయినాం నేను అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే కదా సో అప్పుడు 23 జిల్లాలు ఉండే కదా అంతా కలిపి తెలంగాణ ఆంధ్ర ఆహా జిల్లాకి ఇద్దరిని సెలెక్ట్ చేసిర్రు అంటే 66 మంది అట్లా 60-70 మందిని సెలెక్ట్ చేసిర్రు అనమాట మొత్తం టోటల్గా అట్లా మా జిల్లా నుంచి ఇద్దరం సెలెక్ట్ అయినాం నేను ఇంకొక అక్క శ్రీలత అక్క అని అక్క సెలెక్ట్ అయింది అనమాట ఆమె రాలేదు అంటే ఆమె అక్కడ సెలెక్ట్ అయింది కానీ హైదరాబాద్ వరకు రాలేదు మాకు కూడా అప్పుడు హైదరాబాద్ ఏంది లేదు నేను కూడా రావాలా వద్దా అని అని అట్లా డైలమాలో ఉన్నా సో కానీ మాకు అప్పుడు అంటే మా ఫాదర్ లేడనమాట నితిన్ అన్నయ్య ఉన్నాడు కదా అన్న హీరో నితిన్ అన్న నితిన్ అన్న వాళ్ళ మేనమామ శ్రీనివాస్ నితిన్ అన్న నాకు అన్న నితిన్ అన్న అన్న వాళ్ళ మామ మేనమామ సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ మా ఊరే అన్నమాట మా నాన్న వాళ్ళది నితిన్ అన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది ఊరు ఒకటే ఊరు అన్నమాట సో సార్ వాళ్ళు ఇక మా అమ్మకి కొంచెం చెప్పారు హైదరాబాద్ లేకుంటే ఏముందమ్మా మేము తీసుకెళ్తాం పంపియ్యూ మంచి అవకాశం వచ్చింది కదా మీ పాపకి అది ఇది అని చెప్పి కొంచెం మోటివేట్ చేసి మా అమ్మని తీసుకొచ్చారు అనమాట అట్లా నేను హైదరాబాద్కి రావడం జరిగింది అప్పటి వరకు నాకు హైదరాబాద్ అంటే ఊరికి వస్తారు అప్పుడప్పుడు ఫెస్టివల్స్కి ఏదైనా పండగలు ఆహా లేదన్నా వస్తారు కానీ నేను వెళ్ళాను ఊరికి వాళ్ళు వచ్చినప్పుడు నేను వెళ్ళను నేను పోయినప్పుడు వాళ్ళు లేదు అట్లేం లేదు కానీ దసరాకి అట్లా ఏమైనా పెద్ద పండగలకి వస్తారు కానీ అప్పుడు ఆ దసరా అప్పుడు ఈవెంట్స్ ఉంటాయి కదా ఏదో ప్రోగ్రామ్స్ ఉంటాయి నేను బతుకమ్మకి దసరాకి అమెరికా అటు ఇటు వేరే దేశాలకి పోవడం అట్లా ఉంటుంది కాబట్టి పాట పాట తోడుంటే అమెరికాలో మొత్తం అమెరికా ఎన్ని దేశాలు తిరిగినా మొత్తం అమెరికా ఇంకా నేను 13 దేశాలు తిరిగినా మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి మొత్తం నాకు తెలియదు నాకు అమీర్పేట గల్లీలే సరిగా తెలియదు మీరు ఆట నడుపుకుంటే అన్ని చూస్తారు మీకు హైదరాబాద్ ఉన్న గల్లీ గల్లీ తెలుసు కదా అమీర్పేట ఉన్న గల్లీలే మొత్తం చూడలేను ఇంతవరకు ఎందుకు చూడలేరు అన్న పొద్దుంతా మీరు ఆట నడిపేదే కదా మీ పేరు మీ పేరు చెప్పలేరు అసలు ఆటో జానియా ఓకే బాగుంది అన్న మీ పేరు మీ పేరు బాగుంది చిరంజీవి అన్న ఆటో డ్రైవర్ ఆటో జానియా ఒక పేరు ఉంటుంది ఒక సినిమాలో
అల్లుడు మా సినిమా అల్లుడు పేరు ఉండే పేరు ఆ సినిమా పేరు ఆటోజాని ఆటోజాని అందులో కానీ జానీ అనే మూవీ ఉంటది సినిమా పేరు ఉంటది కదా వాళ్ళ తమ్ముడు తీసుడు పవన్ కళ్యాణ్ గారిది అయితే చిరంజీవి అన్న నాకు బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి ఆయన పేరు అంటే ఆటో జానీ అని చెప్పి అన్నాడు కాబట్టి ఆటో జానీ అని చెప్పి పెట్టుకున్నాను నేను కూడా చిరంజీవి అన్న అంటే వాళ్ళ అన్న ఇంకెవరన్నా ఉన్నా ఉన్న ఇక్కడ ఉంటారా అన్న అంటే ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు కదా సినిమా హీరో ఆయన అంటే నాకు అన్న అని పిలుస్తా చిరంజీవి అన్న ఓహో చిరంజీవి గారు అంటే మీకు ఇష్టం చిరంజీవి అన్న అంటే నేను వాళ్ళ అన్న ఇంకెవరన్నా ఉన్నారేమో అక్కడ ఎక్కడ ఉంటారేమో అనుకుంటున్నా సార్ నితిన్ అన్న అన్న మాటకు మీరు మళ్ళీ బదిలిస్తారు ఓకే సో మీరు రేలారు రేలారు ప్రోగ్రామ్ లో బాగా పాపులర్ అయిపోయారు బాగా ఫేమస్ అయిపోయారు మంచి మంచి పాటలు పాడతారు మీ యూట్యూబ్ లో చాలా ప్రోగ్రామ్ వచ్చినా మేము ఆటోలో అప్పుడప్పుడు ఖాళీగా ఉంటాం అందులో లంచ్ చేసాక అప్పుడప్పుడు మీ ప్రోగ్రామ్ చూస్తున్నా బాగుంటాయి పాటలు అర్థాలు బాగుంటాయి దాన్ని థ్యాంక్ యూ అన్న మీనింగ్ బాగుంటుంది సో చాలా చూసా కానీ మీరు సినిమాలు ఎందుకు వాడి సినిమాలో మీ గొంతులు ఎప్పుడు ఏమంటే మీరు అంత ఫేమస్ కాదా మీరు సినిమాల అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు మీరు ట్రై చేయాలి అంటే అవకాశాలు వచ్చినాయి అవునా అవకాశాలు అంటే రాలేవు బట్ కానీ నేను ట్రై చేయలేదు కూడా మీకు సినిమాలు అంటే ఇష్టం లేదు సినిమాలు ఇంట్రెస్ట్ అంటే మొత్తం ఇంట్రెస్ట్ అని కాదు ఇంట్రెస్టే కానీ నేను కొంచెం ఇంట్రెస్ట్ చూడాను సినిమాలు ఎక్కువ సినిమా నాలెడ్జ్ తక్కువ నాకు అవునా కానీ ఆ పాటలు మాట బాగుంటాయి మీకు గొంతు బాగుంటుంది మీరు సినిమాలు కూడా పాడితే బాగా పైసలు కమాయిస్తుందా ఎంత కమాయించినా తినేది రెండు రొట్టెలు రెండు ఒక పూట అన్నం అంతే అది కరెక్ట్ కానీ పైసలు ఉంటే కూడా బాగుంటుంది అవును పైసలు ఉంటే పైసలే తినం కదన్నా బతకడానికి పైసలు ఉంటే చాలు కానీ పైసల కోసమే బతకలేం కదా అంటే సంపాదించలేని వాళ్ళు ఈ మాటలు మాట్లాడతారు ఇట్లాంటి మాటలు సంపాదించలేని వాళ్ళు ఎందుకు నేను బతకడానికి మంచిగా సంపాదించుకుంటున్నా చాలు సరిపోదా ఇప్పుడు ఎక్కువ కోట్లు సంపాదించిన ఏమన్నా తీసుకుపోయేతారా జవలో పెట్టుకొని తీసుకోవారు కదా అది డీజే టిల్లు సినిమా డైలాగ్ ఉంటుంది కదా అరే డాడీ పైసలు జవలో పెట్టుకొని తీసుకోవద్దు డాడీ అంటాడు అది రీల్స్ లో వైరల్ అయింది కదా బాగా ఒక చిన్న బిట్ వరకు లాస్ట్ అంటే ఓటీటీలో ఈ అమెజాన్ అవి చూస్తాము అదే థియేటర్ లోకి వెళ్ళి చూసిందంటే లాస్ట్ విరాట పర్వం విరాట పర్వం ఈ సాయి పల్లవి రానా చేసాడు ఎందుకు ఆ సినిమా నేపథ్యం తెలంగాణ అని చెప్పే తెలంగాణ ఆ తెలంగాణ నేపథ్యం కొంచెం ఆ సినిమా నేపథ్యం ఇష్టం నాకు అందుకే చూసిన ఎట్లా అనిపిస్తుంది బాగుంది మంచిగా చూసిన అయితే ఇప్పుడు మీరు సినిమా బాగా పాపులర్ మీరు ఇప్పుడు నేను ఎట్లా గుర్తుపట్టా అట్లా మిమ్మల్ని బాగా గుర్తుపడతారా ఫోటోలు ఆటోగ్రాఫ్లు అట్లా అడుగుతారా మీరు ఏడా పని చేస్తారు మేము అంటే మా హెడ్ ఆఫీస్ అక్కడ కానీ మేము ఆల్మోస్ట్ అంతా హైదరాబాద్ లోకల్ అంతా చేస్తాం మేడ్చల్ హైదరాబాద్ అంతా కవర్ చేస్తాం కవర్ చేసినప్పుడు పబ్లిక్ అడుగుతారా మీరు అడుగుతారు ఈమె పాటలు పడుతుంది ఈమె పాటలు పడుతుంది ఈమె ఎక్కడో చూసినట్టుంది అంటారు డైరెక్ట్ వచ్చి కొంతమంది గల్లీలలో ఇట్లా కాలనీస్కి వెళ్ళినప్పుడు ఇట్లా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు దగ్గరకు వచ్చి దూరం నుంచి కొంతమంది ఈమె పాటలు పాడుతుంది ఈమె పాటలు పాడుతాయి అనుకుంటూ పోతారు దగ్గరకు వచ్చి కొంతమంది డేర్ చేసి మీరు సాంగ్స్ పాడతారు కదా అని అడుగుతారు అనమాట అవునమ్మా అని చెప్తాను నేను అప్పుడు ఓకే అంటే నాకు నేను రేలారు రేలాలో రన్నర్ అయిన తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమం తర్వాత పెళ్ళి పిల్లలు అంతా అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ సెకండ్ మళ్ళీ నాకు ఒక హిట్ ఒక హిట్ అనమాట ఆ పాట పలుగురాళ్ళ పాట నాకు మంచి పేరు తెచ్చిన పాట అది సో ఇంకోటి ఏంటంటే అది ఒక జానపదంగా మేము పాటని ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది ఆ పాట యశ్పాలన్న రాసిండు తర్వాత దానికి మ్యూజిక్ రవి కళ్యాణ్ గారు చేయడం జరిగింది అనమాట ఆ పాటని ఒక జానపదంగా బయటకు తీసుకొచ్చినాం కానీ ఆ పాట జానపదంగా బయటకు వచ్చి ఒక 150-200 మిలియన్స్ యూట్యూబ్లో వెళ్ళిన తర్వాత అది ఆ పాటని ఎలక్షన్గా ఎలక్షన్స్కి కూడా చాలా యూజ్ అయింది అనమాట అది అది మొన్న లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్స్ అప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్క లీడర్ మీద ఆ పాట ఆ పాటను వాడుకురు అనమాట ఆ పాటకి
అన్ని పార్టీలలో అన్ని పార్టీలలో పని చేస్తాడు అన్ని పార్టీస్ ఇంకా అచ్చా ఏ లీడర్ అంటే ఆ లీడర్ అట్లా అంటే ఫస్ట్ అది జానపదంగా బయటికి వచ్చిందన్నమాట పలుగురాల పాడలది బాపోచమ్మ గుళ్ళు అవి గనుగుల కంచే ఆ కంచే సేనలో నిలవడి కాలునొకయ్యో నాపై పాటవడయ్యో పలుగురాల పాడలది బాపోచమ్మ గుళ్ళు అవి గనుగుల కంచే ఆ కంచే సేనలో నిలవడి కాలునొకయ్యో నాపై పాటవడయ్యో పలుగురాల పాడలది బా పలుగురాల పాడలది బా పలుగురాల పలుగురాల పాడలది బా పోచమ్మ గుళ్ళు అవి గనుగుల కంచే ఆ కంచే సేనలో నిలవడి కాలునొకయ్యో నాపై పాటవడయ్యో బోనగిరి కిల్లా మీద బోనాలాట మావ బోనాలాట ఆ పక్కన ఉన్న సురేంద్రపురి చూసి వద్దాము గుట్టకు మొక్కులిద్దాము బోనగిరి కిల్లా మీద బోనగిరి కిల్లా మీద బోనగిరి కిల్లా మీద బోనగిరి బోనగిరి కిల్లా మీద బోనాలాట మావ బోనాలాట ఆ పక్కన ఉన్న సురేంద్రపురి చూసి వద్దాము గుట్టకు మొక్కులిద్దాము చార్మినారు చరకమాను సుపీయమావయ్యో నాకు సుపీయమావయ్యా లాడు బజార్లవల గాజులు ఏపీయమావయ్యో గుత్తగా ఏపీయమావయ్యో చార్మినారు చరకమాను సుపీయమావయ్యో నాకు సుపీయమావయ్యా లాడు బజార్ల రవ్వల గాజులు ఏపీయమావయ్యో గుత్తగా ఏపీయమావయ్యో పలుగురాళ్ళ పాడుల దిబ్బ పలుగురాళ్ళ పాడుల దిబ్బ పలుగురాళ్ళ సమక సారక గద్దెల మీద దిద్దిన తిలకము నిలువెత్తు బంగారం ఆ బంగారాన్ని ముడుపు గట్టి మొక్కులయ్యో మనువాడరవయ్యో సమక సారక గద్దెల మీద సమక సారక గద్దెల మీద సమక సారక పలుగురాళ్ళ పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు అవి గనుగుల కంచే ఆ కంచే సేనలో నిలవడి కాలు దొక్కయ్యో నాపై పాట పాడయ్యో లేదన్నా అంటే అమ్మాయి అంటే అమ్మాయి తన ఇష్టమైన అబ్బాయితో చెప్తుంది నన్ను ఇట్లా తీసుకెళ్ళి అట్లా తీసుకెళ్ళి ఇది ఇది అంటే తెలంగాణలో ఉన్న చారిత్రక కట్టడాలు ఉంటాయి గోల్కొండ బోనగిరి కిల్లా సమ్మక్క సారక్క చార్మినార్ ఇట్లా ఈ తెలంగాణలో ఉన్న చారిత్రక కట్టడాల మీద బేస్ చేసుకొని ఒక అమ్మాయి నాకు ఇవి చూయించు అని అడుగుతుంది అన్నమాట తన ఇష్టమైన అబ్బాయితో అట్లా అంటే ఈ పాట నేపథ్యం అది అన్నమాట సుదర్శన్ గంగా అయితే సుదర్శన్ మీరు ఇద్దరు ఎట్లా కలుసుకున్నారు ఎడ కలుసుకోండు ఎట్లా కలుసుకోండి అది కూడా కొంచెం వద్దులే అన్నది ఎందుకు ఎందుకు సుదర్శన్ ఆయన ఇక అంత మళ్ళీ స్టోరీ చెప్పాలి ఓపిక లేదు అన్ని ఇంటర్వ్యూలలో చెప్పి రికార్డ్ చేయకూర్రు ఇది తమ్ముడు కట్ చేయాలి ఇది పెళ్ళయ్య మాది ఒక 9 ఇయర్స్ అవుతుంది ఏ బోర్ అని కాదన్నా అంటే యాక్చువల్లీ నాది లవ్ మ్యారేజ్ అనమాట సో అబ్బ ప్లీజ్ అన్న పెళ్లి వద్దు తమ్ముడు తీసే మొదటిసారి కలిసింది ఇక్కడ ఎప్పుడు కలిసింది మీరిద్దరు ఎప్పుడు ఆ పొరపాటున ప్రేమించడం జరిగింది ఎప్పుడు ఆ పెళ్లి చేసుకోవడం జరిగింది పొరపాటున ఆ విషయం ఎవరు చేసాను ఐ లవ్ యూ ఎవరు చెప్పింది అట్లా అది చెప్పు మేము డిచ్చిపల్లి రెంట్కి ఉండేవాళ్ళం అన్నమాట మా పక్కన మా అంటే వాళ్ళ అన్న వాళ్ళు ఉంటుండ్రు మా ఆయన వాళ్ళు అన్నవాళ్ళు మా బావ వాళ్ళు ఉంటారు అన్నమాట వాళ్ళ దగ్గరికి అట్లా అతను వచ్చినప్పుడు పరిచయం అయింది అన్నమాట గట్లే ఉంటే అవే నేను లేవన్న అప్పుడు నార్మల్గానే వచ్చినప్పుడు అట్లా అక్కడ పరిచయం అయ్యండి ఫ్రెండ్గా తర్వాత ఇంకా మేము మ్యారేజ్ చేసుకున్నాం ఇద్దరు ప్రేమించుకుంటూ మ్యారేజ్ చేసుకున్నాం ప్రేమించుకుంటారని ఎవరు చెప్పి ముందు ఆయన చెప్పి అది ఒక్క మాట అదొక అసలు పొరపాటు అది ఎప్పుడు చెప్తా అంటే మా ఆయన నన్ను మళ్ళీ ఐ డ్రీమ్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఇద్దరం కలిసి చెప్తాం ఇద్దరం కలిసి ఆ పొరపాటు ఎట్లా జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే లీక్ చేస్తే ఎట్లుంటది మళ్ళీ బాగుండదు కదా అదొక పెద్ద విషయం అది లీక్ చేస్తే చాలా కష్టం ఇక్కడ కేసీఆర్ ఫీల్ అవుతాడు అక్కడ జగన్ ఫీల్ అవుతాడు వాళ్ళిద్దరు చాలా ఫీల్ అయిపోతారు వాళ్ళ ఇద్దరికి నేను వీరాభిమాని వాళ్ళిద్దరు ఎందుకు ఇళ్ళకి ఇన్వాల్వ్ చేస్తారు నేను అంటున్నాను సరే పిల్లలు బాబు ఏం చేస్తున్నాడు బాబు
మా బాబు ఇప్పుడు థర్డ్ క్లాస్ అన్న. ఇప్పుడు సింగర్ మీరు ఒకరే అంటా ఇంటర్వ్యూ అని పాడతారా? అది ఎట్లా సింగింగ్ మీకు ఎందుకు అయితే వచ్చింది అట్లా? అంటే మా అమ్మ వాళ్ళ నాన్న మా తాతయ్య ఉంటుండే, మా తాతయ్య మా నాన్న కూడా వాడుతుండేనంట, అట్లా నాకు వచ్చింది వాళ్ళ నుంచి. ఎంతమంది మొత్తం? మేమిద్దరం అన్న, అక్క నేను. అక్క ఇద్దరు? ఇద్దరే. ఇద్దరు మీరు సింగర్ అయిపోయినా? అంటే మీ తాత నాయన వాళ్ళ వారసత్వం మీకు వచ్చింది, ఆ రకంగా మీరు పాటలు పాడుతారు. అసలు మీద కాంట్రవర్సీ చెంది యూట్యూబ్లో అడవచ్చా? అడవద్దా? వద్దన్నా. ఎందుకు వద్దా? అది ఇప్పుడు అయిపోయింది కదా, అది కూడా వద్దా? ఇంతకు ఏంటంటే ఏమి అడుగుదాం అనుకోండి నేను? ఏమో నాకు తెలియదు. మీకు తెలియదు అది వద్దంటే మరి నేను ఏం అడగాలి ఇంతకు? నేను ఏదనుకోవాలి ఇప్పుడు? నేను ఏమేమి అనుకోవాలి? ఏమి వద్దనుకోవాలి? మరి ఏమి పాటలు? పాటలతో పాటు అది కూడా చూసినా నా కర్మగాలి. నేనేమేం పాటలు పాడినా, నేనేం పాటలు చూసినా అన్న, పాటలు చూసినా అన్నావు, మీరంటే ఇష్టం అని అన్నావు, మళ్ళీ అవన్నీ అడుగుతలే. ఏమేం పాటలు? అతను పాటలు పాడు. ఇప్పుడు యూట్యూబ్ లో చూసినప్పుడు పాటలు, యూట్యూబ్ లో నా ఇంటర్వ్యూలు చూసినప్పుడు, నేను డైరెక్ట్ కలిసినప్పుడు నాతో ఎన్ని పాటలు పాడించుకోవాలి? మామూలు జానపదాలు అంటే అన్ని రకాల సమస్యలకు పాటలు పాడుకున్నప్పుడు జానపదం అంటారు. వాళ్ళు పాటలు పని చేసుకుంటూ కష్టాన్ని మర్చిపోవడానికి పాటలు ఏదో క్రియేట్ చేసుకుంటారు. పాటలు అట్లాంటి పాటలే పాడతా నేను. అట్లాంటి పాటలు ఇప్పుడు నేను కొన్ని ఒక సందర్భం చెప్తా. ఆ సందర్భానికి సంబంధించి ఆ ఇద్దరు ఎట్లా పాడుకుంటారో అని చెప్పాలి. ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకున్నారు, ఒక పిల్ల ఒక పిల్లాడు. ఎట్లాంటి అడగొద్దు? అది అడగొద్దు. అది ఏంటిదో మరి ప్రధానం తెలియదు. తెలుస్తుంది రా ఈ జీవితం తెలుస్తుందో తెలియదు. అడగొద్దు. కాదు కాదన్నా, అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటారు అంటే ఏముంటది మరి? నాకు ప్రేమ వ్యక్తపరిచే ఉద్దేశంలో వాళ్ళిద్దరు ఎట్లా పాడతారు? ఆయన ఆయన ఏం పాడతాడో ఆమె పాడతాడు. అంటే అంటే ప్రేమించుకోవడం అంటే ఒకటే ఒకటే లైన్ లో ప్రేమించుకోరు కదా. ప్రేమించుకోవడం అంటే చాలా రకరకాలు ఉంటాయి కదా. ప్రేమ వ్యక్తపరిచే పాట ఏదన్నా అంటే ఇప్పుడు నేను రీసెంట్లీగా చేస్తున్న ఒక పాట, నిన్న నిన్న మొన్న షూట్ అయింది అన్నమాట. ఆ పాట కూడా ఒక అబ్బాయి అమ్మాయిని అబ్బాయి గురించి అమ్మాయి ఇష్టపడ్డ వ్యక్తి గురించి ఏమంటారు డైరెక్ట్గా చెప్తున్నట్టు అడుగుతున్నట్టు. అంటే వాడి ఆ అబ్బాయి అందాన్ని అమ్మాయి పొగుడుతున్నట్టు అట్లా అతను ఏమింట పడుతున్నట్టు అట్లా కొంచెం లిరిక్స్ ఉంటాయి అన్నమాట. మరి వల్గర్ ఏముంటాయి? ముక్కపల్లి సినిమానే రాసిండు శేఖరణ. ట్యూన్ వచ్చేసి శేఖరణ, లిరిక్స్ అన్న రాసిండు. తప్పకుండా. సన్నపు దొత్తులు కట్టుకోని సైకిల్ మీద నువ్వే ఓంగ, సన్నపు దొత్తులు కట్టుకోని సైకిల్ మీద నువ్వే ఓంగ, దొడ్డు దొత్తులు కట్టుకోని దొర లెక్క నువ్వే ఓంగ, దొడ్డు దొత్తులు కట్టుకోని దొర లెక్క నువ్వే ఓంగ. బావయ్య ఓ బావయ్య, బావయ్యో నీ సన్నపు దొత్తులు దుమ్మే దుమ్మే, బావయ్యో నీ దొడ్డు దొత్తులు దుమ్మే దుమ్మే, బావయ్యో నీ సన్నపు దొత్తులు దుమ్మే దుమ్మే, బావయ్యో నీ దొడ్డు దొత్తులు దుమ్మే దుమ్మే. అత్తరు నూనెలంటుకోని అంగడి పోయి నువ్వే రాంగ, అత్తరు నూనెలంటుకోని అంగడి పోయి నువ్వే రాంగ. కొబ్బరి నూనెలంటుకోని కోలాటము ఆడుతుంటే, కొబ్బరి నూనెలంటుకోని కోలాటం ఆడుతుంటే, బావయ్య ఓ బావయ్య, బావయ్యో నిన్ను చూసి మనసు ఆగదాయే, బావయ్యో నిన్ను చూసి మనసు ఆగదాయే. సన్నపు దొత్తులు కట్టుకోని సైకిల్ మీద నువ్వే ఓంగ, సన్నపు దొత్తులు కట్టుకోని సైకిల్ మీద నువ్వే ఓంగ. బావయ్య ఓ బావయ్య, బావయ్యో నీ సన్నపు దొత్తులు దుమ్మే దుమ్మే, బావయ్యో నీ దొడ్డు దొత్తులు దుమ్మే దుమ్మే. ఇట్లా ఇంకో సందర్భం అడగచ్చా? అడగండి. అయ్యో అక్క పెళ్ళి అయ్యి వెళ్ళిపోతున్నాడు క్లారిటీకి, చెల్లెలే మారుతుంది, చెల్లెలే ఎట్లా ఫీల్ అవుతుంది, అమ్మనే ఎట్లా ఫీల్ అవుతారు, ఈ దీనికి సంబంధించిన పాట ఉందా? అంటే స్పెషల్ అట్లని కాదు, మామూలుగా అక్క చెల్లె పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతుంటే అప్పగింతలు చేస్తారు కదా, అప్పగింతలు అప్పుడు పాడే పాటలు ఉంటాయి, చాలా ఉంటాయి తెలంగాణలో. కానీ నేను నాకు ఒక పాట నచ్చి, నేను మౌనిక అని ఒక చెల్లె ఉంటుంది సూర్యపేట, అమ్మాయితో నా ఛానల్లో పాడించిన నేను, ఆ పాట బాగుంటుందన్న, మంచి పాట గుర్తు చేసారు. చెల్లె గానీ అక్క గానీ ఎవరైనా ఆడబిడ్డలు వెళ్ళిపోయినప్పుడు కడుపగాడిగి అప్పగింతలు చేస్తారు కదా, పంపించేటప్పుడు వాడతారు, అప్పుడు వాడే పాట అన్నమాట. పున్నమ్ము ఎన్నడే ననుగన్న తల్లి, పున్నమ్ము ఎన్నడే మవుగన్న తల్లి, పూదిద్దు నీ కడుప పూల మట్టిలతో, పూడిద్దు నీ కడుప పూల మట్టిలతో. ఆమాస ఎన్నడే మవుగన్న తల్లి, ఆమాస ఎన్నడే మవుగన్న తల్లి, అలికి ముగ్గు లేదు హంస మల్లెలతో, అలికి ముగ్గు లేదు హంస మల్లెలతో.
అమ్మనను గన్నవా అమ్ముతున్నావా, అమ్మనను గన్నవా అమ్ముతున్నావా, అమ్మనిలో గిల్లు చిన్నవోయేనే, అమ్మనిలో గిల్లు చిన్నవోయేనే. తాగొచ్చి నీ కొడుకు తన్నస్తాడదినే, తాగొచ్చి నీ కొడుకు తన్నస్తాడన్నే, తాగొచ్చి నీ కొడుకు తన్నస్తాడదినే, కోపాన నీ కొడుకు కొట్టస్తాడదినే. కొంగుళ్ళ సాటుకు దాసుకోవమ్మా, కొంగుళ్ళ సాటుకు దాసుకోవమ్మా. పున్నంబు ఎన్నాడే మముగన్న తల్లి, పున్నంబు ఎన్నాడే మముగన్న తల్లి, పూదిద్దు నీ కడుప పూల మట్టెలతో, పూదిద్దు నీ కడుప పూల మట్టెలతో. ఆమాస ఎన్నాడే మముగన్న తల్లి, ఆమాస ఎన్నాడే మముగన్న తల్లి, అలికి ముగ్గు లేదు హంసమల్లెలతో, అలికి ముగ్గు లేదు హంసమల్లెలతో. ఏకాశి ఎన్నాడే ననుగన్న తల్లి, ఏకాశి ఎన్నాడే ననుగన్న తల్లి, ఎక్కుదు నీ కడుప ఎండి మట్టెలతో, ఎక్కుదు నీ కడుప ఎండి మట్టెలతో. ఈ పాట నార్మల్గా అప్పగింతలప్పుడు అమ్మాయి పాడుతుంటుంది అన్నమాట, ఇక పోతున్నా నేను అని ఏడ్చుకుంటూ ఆమెతో ఆమె దుఃఖంతో పాడుతుంటుంది. లాస్ట్కి అబ్బాయి వాళ్ళ తల్లికి అమ్మాయి తల్లి చెప్తుంటుంది, నా బిడ్డకు ఇల్లు అలకని బాలనిస్తున్నానదినే, ఇల్లు అలకని బాలనిస్తున్నానదినే, యుగరంగ పానులు చెప్పుకోవమ్మా, యుగరంగ పానులు చెప్పుకోవమ్మా అని చెప్తుంటే, నా బిడ్డకి ఏం పనులు రావు ఇంట్లో అంటే మాటల రూపంలో చెప్పేది, పాట రూపంలో అంటే ప్రజలు వాళ్ళ కష్టాన్ని మర్చిపోవడానికి వాళ్ళు కైగట్టుకున్న పాటలు ఎంత గొప్పగా ఉంటాయంటే ఈ పాటని నిదర్శనం. ఈ పాట రాసిన పాట కాదన్న సేకరణ పాట. ఆమె చెప్తుంటే నా బిడ్డకు పనులు రావు, ఏం రావు, కొంచెం ఇగ్రంతో పనులు చెప్పుకొని నేర్పించుకొని పని చేయించుకో, నీ కొడుకు ఏమన్నా కోపంలో కొట్టొస్తే తిట్టస్తే కన్న బిడ్డ లెక్క చూసుకో నా బిడ్డని అని చెప్పి అప్ప చెప్తుంటుంది అన్నమాట లాస్ట్కి. అట్లా ఇంకోటి వచ్చింది, కడుపుల దుఃఖాన్ని దాచుకుంటున్నా కన్నవారి గడప దాటిపోతున్నా అని ఉంటది లాస్ట్కి. వేరే సందర్భం మనం వేరే రెండు మూడు క్వశ్చన్లు మాట్లాడినాక మాట్లాడదు, వేరే సందర్భం ఒక పాట. అవును కానీ నాకు బ్యాగ్ ఇస్తా అని చెప్పి మీరు ఇక్కడనే సెటిల్ అయిపోయింది అంటే యాంకర్ రానికి టైం ఉందంట కదా, మీ ఆయన ఎవరు చెప్పింది కదా, ఆయన ఎవరు ఇంత క్వశ్చన్ అండి ఇక్కడికి ఇక్కడ ఈ ఛానల్ ఇంటర్వ్యూకి పిలిచింది నా తమ్ముడే విఘ్నేష్. హైదరాబాద్ ఒకసారి ఎక్కిన ఆటో మళ్ళీ ఎక్కడం కష్టం, ఇక ఎందుకంటే మేము ఎక్కడో ఆ చివరికి ఉంటాం, మీరు ఎక్కడో ఈ చివరికి ఉంటారు. తప్పకుండా అన్న కలవచ్చు. అవునుగా నేను నన్ను ఎన్ని క్వశ్చన్లు ఇస్తున్నావు ఇప్పుడు కొద్దిసేపు నిన్ను అడుగుతా, నేను చెప్తావా ఏం పని, ఏ పని అయితే ఆటో నడిపిస్తావు కదా, మరి పిల్లలు ఎంతమంది ఇంట్లో వదిన ఏం చేస్తుంది, మీరు ఎక్కడ పుట్టిరు, ఏం చేసిరు, అసలు నన్ను అడుగుతారు కానీ గిన్నిగానో నాకు మిమ్మల్ని కూడా అడగాలనిపిస్తుంది. నేను ఏం అడగకుండానే మీరు అడిగి అని నేను చెప్పేసిన, అసలు ఎవరైనా ఎందుకు ఏం కాదు, నేను కూడా అడుగుతాను కొంచెం, నాకు కూడా చెప్పండి మీరు వదిలేం చేస్తారు చెప్పండి. మీ భార్య అవునా, అంటే పర్మిషన్ లేకుండా వదినని పిలిచిన అని అనుకోకరు, ఎందుకంటే మిమ్మల్ని అన్నాను పిలుతున్నా కదా అట్లానే పిలిచిన కామన్ గా. ఈ తెలంగాణలో ఒకటి ఏంటంటే గొప్పగా అన్న అక్క చెల్లే తమ్మి అని పిలుచుకోవడం అలవాటు, చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఏజ్ తో సంబంధం లేకుండా అన్న అక్క అని పిలుచుకుంటా కదా, అట్లానే అడిగిన అనమాట. ఇంకా కొంతమంది విచిత్రమైన విషయం ఏంటంటే అంకుల్ అని పిలిస్తే ఏం రో అంకుల్ అని పిలుస్తాను అని చెప్పి కింద మీద చూస్తారు. డబ్బులు తీసుకోండి అంటే ఆంటీ ఏమని అంటున్నారు, అంటున్నారు పెద్ద ఆంటీ వయసు కంటే పెద్ద అమ్మవనో ఏదో నాయనమ్మో ఆంటీ అంటేనే కోపం వచ్చింది అనుకో. మీ పిల్లలు ఎంత మంది? పిల్లలు ఇద్దరు పొరపాటున. పొరపాటున ఎందుకు, ఏం చదువుతున్నారు? ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను. నేను ఎట్లా తెలుగు మీడియం చదువుకున్నా? ఇంగ్లీష్ మీడియం అని ఏ క్లాస్, క్లాసా కాలేజా? కాలేజ్ చదువుతున్నా. అవునా, ఓకే సూపర్. వాళ్ళ ఫీజులకే నాకు అవుతుంది. మరి ఆటోకు మీద వచ్చిన పైసలు సరిపోతున్నాయా? సరిపోతున్నా, ఆటో దందనే బంద్ చేస్తున్నావు అంతా. క్యాబులు వచ్చినాయి, క్యాబులతో కొంచెం పోరాటం నడుస్తుంటే కొన్ని తర్వాత అదేమో
ర్యాపిడో వచ్చింది. అవును, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దింపేస్తున్నారు. ఆడపిల్లలు ఎక్కుతున్నారు ఆ ర్యాపిడోలో. అవును, మరి బైక్లు ఎక్కితే తక్కువ కదా, మరి బైక్ తక్కువ, కార్లు ఎక్కితే కొంచెం పొరపాటు ఏమైనా చేస్తారు. 2008-09లో మీటర్ ఉంటుండే ఆటోకి. ఆ మీటర్ ఎట్లెట్ తీసుకొని పోతే ఎంత దూరం తీసుకోవచ్చు అన్ని పైసలు అవుతుండే. కానీ ఇప్పుడు ఓలా వచ్చింది, ర్యాపిడో వచ్చింది, అన్ని వచ్చినాయి కాబట్టి మీ ఆటలు నడుపుకునే వాళ్ళకి కొంచెం ఉపాధి లేదు. ఇప్పుడు మీకు దింపడం కదా, మళ్ళీ పోనీకి మాకు ఎవడో గిరాక్ పొరపాటున మిస్టేక్ వస్తే వస్తుంది. మరి ఇప్పుడు ఇంతసేపు ఇక్కడ కూర్చున్నావు, సగం పొద్దు సగం పొద్దునే పోయింది, 10 నిమిషాలు 15 నిమిషాలు నడుచుకున్నా మీతో మాట్లాడుతున్నాను. హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ అంటారు కదా, గుండెకాయ మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది. అయితే ఇప్పుడు ఒక పాట పాడదు తప్పకుండా. ఇప్పుడు అన్నా చెల్లెలకు సంబంధించిన ఒక మంచి పాట నేను సందర్భం చెప్పా. అన్నా చెల్లెలు తప్పకుండా, అంటే అన్నా చెల్లెలు అంటే నేను ఇందాక చెప్పినా కదా రాఖీ పాటలు, నేను ఎవ్రీ ఇయర్ రాఖీ పండగకి అవన్నీ అన్న చెల్లెల గురించే చెప్తా, ఆడబిడ్డల గురించి అన్న చెల్లెల గురించే ఉంటాయి అన్నమాట. అందులో నేను అంటే నేను చెప్పడం అని కాదు, నేను రాఖీ పండగ చేసిన ప్రతి పాట ఆ పాట ప్రజల దగ్గరికి చేరిన పాటలే, జనాలు ఆదరించిన పాటలే అవన్నీ. అవి ఎక్కువ ఏమంటారు, మా అమ్మ చెప్తుంటుంది, అమ్మ పాడుతుంది, కానీ అమ్మ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ మా అమ్మ వాళ్ళ నాన్న నుంచి అమ్మ నుంచి నాకు వచ్చింది కదా, మా అమ్మ పాడుతుంది, మా అమ్మ కొన్ని కొన్ని బాణీ చెప్తుంటుంది, ట్యూన్స్ చెప్తుంటుంది, నేను లిరిక్స్ రాపించుకుంటాను అన్నమాట. నేను ఎక్కువ రాఖీ పాటలు చేసిన పాటలు అన్నీ నాకు రాసిన పాటలు కోదార్సిన్ అన్న అన్న రైటరు, అన్ననే ఎక్కువ రాసిస్తాడు అన్నమాట, నాకు బాగా రాస్తాడు అన్న. మీ ఆటో జానీ ఆధ్వర్యంలో మీ ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్లో మీ ఆటోలో కూడా అన్న పాటలు పెట్టుకొని మీరు వినాలని చెప్తున్నా అన్న పేరు. అంటే రచయితల పేర్లు చెప్తేనే ఇప్పుడు సింగర్లకు సింగర్ యొక్క ధర్మం అని అంటారు కదా, అట్లా అని మాతో పాటు మేము పాడతాము బయట కనిపిస్తాం కానీ రచయిత కనబడాడు కదా, సో అందుకనే మా అన్న పేరు చెప్తే ఏంటనంటే సీనన్న పేరు, కోదారి సీనన్న పేరు చెప్తే మీరు ఫ్యూచర్లో ఆటలో కూడా పెట్టుకొని ఉంటారు కదా అని చెప్పి. కోదారి కోదారి అన్న, నేను షూట్లో డైరెక్షన్ కూడా అన్ననే వేస్తాడు, అన్న రాసి డైరెక్షన్ చేస్తాడు నేను వాడిన పాటలకి, అన్ని పాటలకి, అన్న రాసిన పాటలకి. కడతాను షూట్ లో వస్తాడు కదా షూటింగ్ కి, షూట్ లోనే అన్నే పాట చేసుకుంటాం. లేదు షూట్ లోనే కట్టుకుంటాం, అందరికంటే ముందు మేము పాట చేసుకుంటాం షూటింగ్ రోజు షూటింగ్ లా. అట్లా అన్న పాటనే ఇస్తాడు, పాట మేము పాటగాళ్ళం కాబట్టి పాటనే ఇచ్చుకుంటాం, ఇంకేం ఇచ్చుకుంటాం అన్న. పైసలు ఇస్తే గుర్తుంటాయి, అయిపోతాయి ఖర్చు పెట్టుకుంటే అయిపోతాయి, పాట ఇస్తే ఎప్పటికీ ఉంటుంది కదా గుర్తుగా. సో అట్లా పాటలే రాసిస్తాడు అన్న నాకు. అన్న అయితే అన్న ఫస్ట్ నాకు రాసిన పాట ఏంటంటే మా నిజామాబాద్ కరీంనగర్ ఆర్మూరు కామారెడ్డి అటు పోతే జగిత్యాల కొరుట్ల మెట్పల్లి అటు సైడ్ ఎక్కువ గల్ఫ్ కంట్రీస్కి ఎక్కువ వెళ్తారు, దుబాయ్ మస్కట్ అటు ఎక్కువ పోతారు అన్నమాట. అప్పుడు ఫస్ట్ నేను చాలామంది కొన్ని సిచ్యువేషన్స్ నేను చూసిన, 8 ఏళ్ళైంది 10 ఏళ్ళైంది దేశం వచ్చి ఇంటికి పోక అని ఇట్లా నేను ప్రోగ్రామ్స్కి వేరే దేశాలకు పోయినప్పుడు అక్కడ కొంతమంది మన వాళ్ళని కలిసిన మా ప్రాంతం బిడ్డలని అందరిని అక్కడ ప్రోగ్రామ్కి మేము గంగ వస్తుంది పలానా అంటే పోతే చూడడానికి వస్తారు కదా, అక్కడ పరిచయం అయినప్పుడు అక్కడ డైరెక్ట్ కొన్ని సిచ్యువేషన్స్ చూసిన అన్నమాట. నేను చూసి వచ్చినప్పుడు నెక్స్ట్ ఇండియాకి వచ్చినా కూడా ఇట్లనే పండగకి అన్న నాకు గిట్లా గల్ఫ్ కాన్సెప్ట్ ఇట్లా వాళ్ళు వాళ్ళు ఒకప్పుడు పోస్టులా రాఖీలు పంపిస్తుండ్రు, ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్ అయింది, ఇప్పుడు బంద్ అయిపోయినాయి పంపించడం కూడా, వాట్సాప్లలో పంపించుకుంటారు, అట్లా అయిపోయింది. ఆ ప్రేమలు అనేటివి అప్పుడు అట్లా ఉంటుండే, ఇప్పుడు లేవన్నా నాకు ఇట్లా పాట కావాలి అని చెప్పి చెప్తే అన్న రాసిచ్చిండు. బాగుంటుంది ఆ పాట, ఒక పల్లవి చరణం పాడి వినిపిస్తాను అన్న, తర్వాత మీరు యూట్యూబ్లో కొట్టుకొని చూడండి చూడండి ఆటోలా. తోడ ఉట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా, నా రక్షాబంధం నీవేరా నా తమ్మయ్యా. తోడ ఉట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా, నా రక్షాబంధం నీవేరా నా తమ్మయ్యా.
అద్దుమ రాత్రి మేలుకొచ్చే అమ్మగారి ఊరు యాదికొచ్చే వాకిట్ల ముగ్గులు విలిసినట్టే అరుగు మీద ఆట గుర్తుకొచ్చే అద్దుమ రాత్రి మేలుకొచ్చే అమ్మగారి ఊరు యాదికొచ్చే వాకిట్ల ముగ్గులు విలిసినట్టే అరుగు మీద ఆట గుర్తుకొచ్చే వేకువ జామున ఖాళీ నడకన అన్నయ్య నా పానం ఆక పరుగున వస్తీ తమ్మయ్యా వేకువ జామున ఖాళీ నడకన అన్నయ్యా నా పానం ఆక పరుగున వస్తీ తమ్మయ్యా తోడ పుట్టిన తోడు అనుబంధమైనడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా నా రక్షాబంధం నీవేరా నా తమ్మయ్యా వ్యవసాయం చేసి అటి తినవు అప్పుల పాలయ్యి ఊరిడ్చినవు మస్కట్టు దుబాయి వరసల్లినవు కాని రాజ్యంలో బతుకుతున్నావు ఏళ్ళు గడిసి ఎదిరి సూపులు రన్నయ్యా నీరాకి గడతా వచ్చి పోర తమ్మయ్యా ఏళ్ళు గడిసి ఎదురు సూపులు రన్నయ్యా నీరాకి గడతా వచ్చి పోర తమ్మయ్యా రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా నా రక్షాబంధం నీవేరా నా తమ్మయ్యా ఈ పాట అన్న కొంచెం టచింగ్ ఉంది పాట ఈ పాట అన్న సీనన్న కోదరి సీనన్న రాయడం జరిగింది తర్వాత మొన్న రీసెంట్లీ కూడా చేసిన ఒకటి అది అంటే పండగ అనగానే మీరు అన్నారు కదా అన్న చెల్లెళ్ళని అన్న చెల్లెళ్ళు కాదు అంటే మాకు బ్రదర్స్ లేరని చెప్పిన అంటే పండగ పండగ పండ ఏ పండగ అయినా పండగనే బంధాలు ఏదైనా బంధమే అని లాస్ట్కి నాకు అక్క ఉంది అని చెప్పినా కదా నేను అక్కకైనా నేను రాఖీ కట్టడానికి పోవచ్చు ఎవరైనా పోవచ్చు ఇప్పుడు అన్నదమ్ము లేని వాళ్ళు చాలామంది బాధపడుతుంటారు కదా అట్లాంటి వాళ్ళకి కూడా మనం పండగకి రాఖీకి వెళ్ళొచ్చు మన అక్కకి మనం కట్టుకోవచ్చు మన చెల్లికి మనం కట్టుకోవచ్చు అని అట్లా మెసేజ్ అట్లా అన్న అట్లా చివరికి ఎండింగ్లో అట్లా చెప్పిండు అన్నమాట అది కూడా బాగుంటుంది తర్వాత దీనికంటే ముందు కూడా నేను మేనరిక సంబంధాలు మన ఎక్కువ మన తెలంగాణలో ఎక్కడైనా కానీ మేనరికం ఎక్కువ చేసుకుంటారు కదా సో అట్లా దాని మీద కూడా ఒక పాట చేసిన ఆడబిడ్డ వచ్చి అన్నదమ్ములని అడుగుతుంటారు నా కొడుకు మీ బిడ్డని ఇవ్వరని అడుగుతుంటుంది అనమాట ఇవ్వది వీళ్ళు ఇయ్యాలంటారు వీళ్ళు ఇయ్యాలంటే అన్నదమ్ములని తిడుతుంది ఊర్లలో ఏం చేస్తారన్న నార్మల్గా ఆడబిడ్డంది ఆడబిడ్డ శాపనలు పెట్టద్దు శాపనార్థాలు పెట్టొద్దు ఆడబిడ్డ ఇంటికి కూర ఆడుకుండతో సమానము అని చెప్పి చూస్తారు కదా ఆడబిడ్డ తిట్టి అలిగిపోతుంటే అన్నదమ్ములు తట్టుకోలేక చివరికి లాస్ట్కి సరే నువ్వు అలిగిపోకు నువ్వు అలిగిపోతే మాకు మంచిది కాదు మాకు మా బిడ్డని మీ కొడుకుకి ఇస్తామని చెప్పి పిలుచుకుంటారు అన్నమాట దగ్గరికి సో ఈ పాటలో మీనింగ్ ఆ సందర్భంలో పాడిన పాట అది కూడా బాగుంటుంది అది చాలా మంచి హిట్ సాంగ్ అది బయట అది ఎన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు నగదారిలో జొన్నల బండ్లు నగదారిలో జొన్నల బండ్లు గావవి అన్నల బండ్లు నగదారిలో అన్నల బండ్లు నగదారిలో అన్నాల బండ్లైతే వంగి మొక్కేదా నగదారిలో వంగి మొక్కేదా నగదారిలో వంగి మొక్కకు సెల్లై ఆడిబిడ్డవే నగదారిలో ఆడిబిడ్డవే నగదారిలో సిన్నన్న నాకొక్క సీర పెట్టిండే నగదారిలో సీర పెట్టిండే నగదారిలో సిన్నన్న పెట్టిన సీర సినిగిపోయిందే నగదారిలో సినిగిపోయిందే నగదారిలో నడిపన్న నాకొక్క నగ పెట్టిండే నగదారిలో నగ పెట్టిండే నగదారిలో నడిపన్న పెట్టిన నగ నాడేపోయిందే నగదారిలో నాడేపోయిందే నగదారిలో పెద్దన్న నాకొక్క పెయ్యని చిండే నగదారిలో పెయ్యని చిండే నగదారిలో పెద్దన్న నాకొక్క పెద్దన్న నాకొక్క పెద్దన్న నాకొక్క పెయ్యని చిండే నగదారిలో పెయ్యని చిండే నగదారిలో పెద్దన్న ఇచ్చిన పెయ్య పేరుకలేదే నగదారిలో పేరుకలేదే నగదారిలో ఇట్లా చాలా పెద్దగా ఉంటుంది అన్న ఇది 7 నిమిషాల పాట అంటే చీరలు రైకలు పెట్టిర్రు ఇవన్నీ పోయినాయి కానీ నీ బిడ్డనిస్తే నా ఇంట్లో ఉంటుంది అని చెప్పి ప్రేమతోని అడుగుతుంది అనమాట వాళ్ళు మేము ఇయ్యాము అని అంటే మా బిడ్డని ఇయ్యము అని అంటే ఆమె అంటది ఆమెను కూడా మేనల్లకి వేస్తారనమాట అన్నీ తెలిసిన వాడివి నన్ను ఎందుకు ఇచ్చినవు నగదారి ఎనకటి పెద్దలు చెల్లే ఎరుగక ఇస్తే నానంటే నన్ను ఎందుకు ఇచ్చిర్రు మరి మీరు ఎందుకు ఇస్తలేరు అని అంటే తిరుతుంది లాస్ట్కి ఏమంటుంది అంటే
సిన్నన్నాని ఇంట్లో సిలకలాలని రోనగా దారిలో సిలకలాలని రోనగా దారిలో నడిపన్నాని ఇంట్లో నాగదున్నని రోనగా దారిలో నాగదున్నని రోనగా దారిలో పెద్దన్నాని ఇల్లు పేరుకరాదు నగా దారిలో పేరుకరాదు నగా దారిలో అని ఇట్లా తిడతారు అన్నమాట. తిడితే అన్నదమ్ములు అంటారు ఇక అలిగిపోకు మేము ఇస్తాం నీ బిడ్డని అని చెప్పి ఆడబిడ్డని దగ్గర తీసుకుంటారు అనమాట. ఈ పాట దాదాపు ఒక 60-70 మిలియన్స్ యూట్యూబ్లో 7-7.5 నిమిషాలు ఈ పాట మంచి పాట అన్న, చాలా మంచి పాట అంటే ఒక కల్చర్ని తెలియజేసే పాట అన్నమాట. ఇది బాగుంటుంది ఇది మీకు. ఇప్పుడు పాడిన పుట్ట మీద మాల పెట్ట కాకుండా మిగతా ఇప్పుడు పెళ్లి తర్వాత నేను అంటే నా యూట్యూబ్ ఛానల్ పెట్టినాక ఇది అమూల్య అమూల్య స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్లో ఉండే ఈ పాటలు. ఇప్పుడు మీ అక్క ఏం చేస్తారు పాటలు మీరే పాడుతున్నారా? అక్క నిజామాబాద్ ఉంటది, తను మ్యారీడ్ ఇంటి దగ్గర. అమ్మా అమ్మాయి ఆమె ఇష్టం, నా దగ్గర అక్క దగ్గర ఉంటది. మా అక్క కూడా లెక్చరర్, గవర్నమెంట్ లెక్చరర్, ఆమె డిగ్రీ కాలేజ్ లెక్చరర్. ఓ ఇద్దరు మంచి గవర్నమెంట్ సెటిల్ అయిపోయారు. మీరు కూడా మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది మీకు కూడా. అయితే మీకు రాజకీయాలంటే మీకు ఇష్టమా? రాజకీయాలా ఇష్టం, సినిమాలంటే ఇష్టం లేదు. సినిమాలు అంటే ఇష్టమే లేదని కాదు, చూడను స్పెషల్గా పోయి థియేటర్లో అట్లా తెలుసుకుంటారు అంటే. మేము అట్లా చిన్నప్పటి నుంచి తెలంగాణ చిన్నప్పటి సినిమాలు పెద్ద పరిచయం ఉండమన్న తెలంగాణ వాళ్ళకి అంటే మా అమ్మ ఒక్కతే ఉండే కాబట్టి తీసుకెళ్ళి చూపించడము అట్లాంటి అట్లా మేము అంత లేదు బ్యాక్గ్రౌండ్. అట్లా మేము అంత వ్యవసాయ కుటుంబము, పొద్దున్న లేసే పాలు బర్రెలు కూరగాయలు అమ్ముకురావడం, పాలు పోసి రావడం, స్కూల్కి వెళ్ళడం, సైకిల్ మీద చదువుకోవడం అట్లా. ఇప్పుడు 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 లేదు, సిటీకి వచ్చారు. సిటీ కూడా ఇప్పుడు సిటీ అంటే మీది అపార్ట్మెంటా? ఎట్లా మీది ఇండిపెండెంట్ అవుతుంది? ఇండిపెండెంట్ అవుతుంది. మీ ఇంటి కూడా ముగ్గులు ఇట్లా ఇస్తారు సంగా? ఇస్తారు ఇస్తారు. మా ఇంటి కూడా వేసారు మా వాళ్ళు పక్క వాళ్ళు. ఎందుకు? వాళ్ళు కూడా తెలియలేదు. పెళ్ళి అలాగే సాంబ్రు వెళ్తారు కదా, సాంబ్రు వెళ్తే వాసన వస్తుంది అబ్బా. ఎందుకు ఆ సంక్రాంతి గొబ్బెమ్మలు పెట్టుకుంటారు కదా, మంచి ముగ్గులు వేసి ఇంత మంచిగా ఉంటది. వెరీ బ్యాడ్ స్మెల్ ఇస్ కమింగ్ ఐ షిట్ అంటారు ఇంగ్లీష్. అయితే మీరు ముగ్గులు వేస్తున్నారా సంక్రాంతి పాట? గొబ్బెమ్మలు పెడతాం కదా, దానికి సంబంధించిన ఎట్లా మాట వచ్చింది కాబట్టి ఒక సంక్రాంతి పాట. పంట వస్తుంది కొత్త పంట, అది ఆ పంట వచ్చినప్పుడు ఊర్లో ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు కొత్త పెట్టుకుంటారు కదా, కూర ఆడకుండా ఊదించుకొని కొత్త పెట్టుకుంటారు పంట. నాకు ఒక సంక్రాంతి పాట అంటే నాకు ఎక్కువ సంక్రాంతి పండగ రాగానే ఒకటి గోరటి వెంకన్న సార్ రాసిన పాట ఉంటుంది అనమాట, అది బాగుంటుంది. పల్లె కన్ని అందాలో అందాలు రైతన్నా కన్ని బంధాలు అనుబంధాలు, పల్లె కన్ని అందాలు అందాలు రైతన్నా కన్ని బంధాలు అనుబంధాలు, పంటల పండుగ సంకురాతిరి సందామామయ్యో కాడి ఎద్దుల కారతి వడతయి సందామామయ్యా, ఏలో ఎన్నెల్లో ఏలో ఎన్నెల్లో ఏలో ఎన్నెల్లో ఏలో ఎన్నెల్లో, పల్లె కన్ని అందాలు అందాలు రైతన్నా కన్ని బంధాలు అనుబంధాలు. ఈ పాట మంచిగా ఉంటుంది, నాకు బాగా ఇష్టము. ఇలా కోడి పందాల గురించి కొత్తగా అల్లుడింటికి వస్తే ఎట్లా మర్యాద చేస్తారు అనేది ఈ పాటలో ఉంటుంది, బాగుంటుంది. నాకు మొత్తం రాదు లిరిక్స్ ఇట్లా. కొత్త అల్లుడు వస్తే సంక్రాంతి ఫుల్ మర్యాద చేస్తారు ఆంధ్రలో, బాగుంటుంది మర్యాద అంటే. నా ఆటోలు ఎక్కిన కస్టమర్ చెప్తుంటారు ఆటోలో. మరి మీరు మీరు ఓరా మీ అత్తగారింటికి? మా తెలంగాణ ఇక్కడనే. ఇక్కడేనా? పోతే కొడతారు ఒకటి. అయ్యో ఇక్కడంటారు. ఎందుకు అన్న అట్లా ఎందుకు ఉంటుంది? కైవాయరమే అంటారు మా ఇడ ఇడ తెలంగాణలో ఉర్దూ హైదరాబాదీ లాంగ్వేజ్లో ఎవరమ్మని. ఇంకో విషయం చెప్తాను, ఎవరు చెప్పు కదా ఎవరు చూస్తలేరు. ఇప్పుడు మొన్న పండుగ వచ్చింది మా చెల్లెలకి చీర పెడదాం అనుకున్నాను, 1000 రూపాయలకి 2 ఇస్తున్నారు చీరలు. ఎవరు ఆర్ఎస్ సిస్టర్స్ అని ఎవరు ఉన్నారు ఒక దుకాణం మైటికాడ? వాళ్ళు 1000 రూపాయలు. ఆర్ఎస్ సిస్టర్స్ ఎక్కడ వినలే? కొత్తగా వచ్చిన ఆర్ఎస్ సిస్టర్ మా ఇంటి దగ్గర ఉన్నారు.
అవునా ఇదే అయితే వాళ్ళు 1000 రూపాయలు రెండు చీరలు ఇస్తున్నారు 1000 రూపాయలు తీసుకున్నామంటే మా పిల్ల 1000 రూపాయలు ఇచ్చి రెండు చీరలు తీసి రెండు ఇద్దరు పెడుతున్నావా ఎందుకు అంటే 1000 రూపాయలు ఉంటో 200 కి రెండు పెట్టు అంటే ఆడబిడ్డలకు పెడితే ఏం కాదు మంచిదే పుణ్యమే మంచిగా ఆడబిడ్డ ఆడబిడ్డలు దీవెనలు ఇస్తారు కదా మంచిగా ఆడబిడ్డలకు పెడితే ఏమవుతుంది ఏం కాదు నువ్వు మానే చెప్తున్నావు ఇవి చెప్తున్నావు కదా అట్లా ఇవి కూడా ఆడమేనే కదా ఓ ఆమెను కూడా తెచ్చుకోమని అలా ఇంటికి పోయి ఇంటికి పోయి మీ అన్నలు పెడతా అన్నలు ఆ ఇవి పెట్టనిస్తే లేదు దాని సంబంధించిన పాటలే ఉన్నా ఆడవి పెన్న అట్లే లేవు కానీ ఆలుమూల పంచాయతీల గురించి ఉంది అంటే భర్త తిడుతుంటాడ ఇట్లాంటిది చేసుకున్న పని ఏం లేవు ఏమన్నా ముఖం కాదని అది ఇదని తిడుతుంది కదా అట్లా అట్లాంటి పాట ఒకటి వాడిన నేను అది మంచి హిట్ పాట అది 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 చెల్ల జానులిరి మా అనుకుంట ప్రసాద్ అన్న యాక్టింగ్ చేశారు నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అది మంచి పాట అది అది రేలా విజయ్ అని రేలారే విజయ్ అని అన్న ములుగు వాళ్ళది అన్న రాసిండు అది ఆయన సొంత అనుభవం లేకపోతే మామూలు రాసిండు తెలియదు కానీ రాసిండు అది తిరుగుబోతు తిక్కలోడు రాతో నా రాత నా రాత మీద మన్ను వయ్యపోతో నింబోతా తిరుగుబోతు తిక్కలోడు రాతో నా రాత నా రాత మీద మన్ను వయ్యపోతో నింబోతా తిరుగుబోతు తిక్కలోడు రాతో నా రాత నా రాత మీద మన్ను వయ్యపోతో నింబోతా తిరుగుబోతు తిక్కలోడు రాతో నా రాత మీద మన్ను వయ్యపోతో నింబోతా సిరలేవు రైకల్లేవు రాతో నా రాత మీద మన్ను వయ్యపోతో నింబోతా సిరలేవు రైకల్లేవు రాతో నా రాత మీద మన్ను వయ్యపోతో నింబోతా కమ్మలేవు కళ్యాళ్ళేవు రాతో నా రాత నా కన్నవారింటికి నేను పోతో నింబోతా కమ్మలేవు కళ్యాళ్ళేవు రాతో నా రాత నా కన్నవారింటికి నేను పోతో నేను పోతా సిరలేవు రైకల్లేవు రాతో నా రాత నా రాత మీద మన్ను వయ్యపోతో నేను పోతా సిరలేవు రైకల్లేవు రాతో నా రాత నా రాత మీద మన్ను వయ్యపోతో నేను పోతా నేను ఏం చేస్తున్నా సార్ అర్జెంట్గా వెళ్ళిపోతాను నీకు వద్దన్న అంటే ఉన్నాయని ఊర్లలో అంటే కొన్ని 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 మారుమూల ప్రాంతాలలో ఇంట్లో ఉన్న గిన్నెలు కూడా పెట్టుకుని కూడా తాగుతారు తాగి అట్లా అట్లా ఈ పాట కొంచెం ఆ టైప్ ఉంటది అనమాట ఇంకా ఇబ్బంది పెడితే భర్తని తిడుతుంది అనమాట ఏం చేస్తుంది ఇక లాస్ట్కి మీరైతే ఏమన్నారు కదా పాప మా అయితే మా వదిలి ఇంట్లో చెప్పలేము అంటే పొద్దున్న ఆటో నడిపి 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 మీరు అలసిపోయి ఇంటి కాడ పోయి ఏమన్నా కయ్య పోయి అనుకోరు కదా అంటున్నా ఇంటికి ఎందుకు పోతున్నా అనిపిస్తుంది ఇంటర్వ్యూ చూస్తే వల్ల ఇంటికి పోయినా కూడా పరిస్థితి ఎట్లుంటదో ఇది చూడకుండా నేను చేస్తా ఈ ప్రోగ్రామ్ వస్తా టీవీలా వస్తా టీవీలా ఎందుకు రాదు కాదు ఇప్పటిదాకా నువ్వు మాట్లాడిందంతా నీకు ఇంటర్వ్యూ అయితలేదు అనుకుంటున్నారేమో మీరు వాళ్ళు రికార్డ్ చేసుకుంటున్నారు మళ్ళీ నీతో ఇంటర్వ్యూ అయిపోయాక మళ్ళీ యాంకరింగ్ యాంకర్ వస్తే యాంకర్కి కూడా చెప్పాలి ఇక నువ్వు మంచిగా ఈయన సెటిల్ అయిపోయినావు మాట్లాడుతా బ్యాగ్ ఇస్తా బ్యాగ్ అయితే తెచ్చినందుకు థ్యాంక్స్ ఎందుకంటే బేసిక్గా ఎవరు బ్యాగ్ పర్సులు మర్చిపోతే తీసుకొని వెళ్ళిపోతారు కదా మీరు మంచితనంతో తీసుకొచ్చి ఇచ్చారు మరి మీరు అడుగుతున్నారు కదా నేను చెప్తూనే ఉన్నా మీరు అడుగుతూనే ఉన్నారు వస్తే వాళ్ళు కెమెరాలు ఏదో సీక్రెట్ గా రికార్డ్ చేసుకుంటారు ఏం వెళ్ళగొట్టలే వెళ్ళగొట్టది చెప్పు మంచి విఘ్నేష్ విఘ్నేష్ మరి కూసిందబెట్టి కూసోబెట్టి మరి మనల్ని మాట్లాడుకుంటుంటే ఎక్కడైనా కెమెరాలు పెట్టి రికార్డ్ చేస్తుండేమో తెలియదు మనకేం తెలుసు అయితే ఇంకోటి మీకు అడగాలి మీరేమో లవ్ మ్యారేజ్ చేసుకుంటారు నాకేమో అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి తేడా ఏమైనా ఉంటుందా ఏమైనా తెలియదు నాకు లవ్ మ్యారేజ్ లో అంతా ఓకేనా అంతా గొడవలు గిడవలు కాకుండా మా అరేంజ్ మ్యారేజ్ లో ఉంటుందా ఇట్లా అక్కడ ఉంటుందా అట్లేము గొడవలు అనేటి అంటే నాకు తెలియదు అన్న ఎక్కువ మీరు పెద్దవాళ్ళు కాబట్టి గొడవలు అనేటి ఏముంటాయి అన్న అండర్స్టాండింగ్ లేకపోతే గొడవలు అయితే సింపుల్ అండర్స్టాండ్ అవ్వకపోతే అంటే ఇద్దరు మధ్యలో కోఆర్డినేషన్ అండర్స్టాండింగ్ లేకపోతే గొడవలు అయితే అంతే
అండర్స్టాండ్ లేకపోతే గొడవలు అవుతాయి, అండర్స్టాండ్ అయినా కూడా లేనట్టు నటిస్తే కూడా గొడవ అంతే. సరేమ్మా, ఇప్పుడు ఆ గొడవల గురించి ఎందుకంటే మళ్ళీ గుర్తు చేసుకుని బాధ పెట్టబడింది. కానీ ఒక మంచి పాట పాడాలి ఇప్పుడు. రైతన్నల గురించి ఏమైనా పాట పాడిందా? రైతులు, రైతుల గురించి గంగాధర్ ఫస్ట్ యూట్యూబ్ లో వాడిన పాట అది. నేను రైతు గొప్పతనం, ఎంత టెక్నాలజీ వచ్చినా రైతు పంట పండించకపోతే మనకు ఎన్ని యంత్రాలు వచ్చినా, ఎన్ని మిషన్లు వచ్చినా, ఎంత డెవలప్ అయినా, ఎంత టెక్నాలజీ పెరిగినా కానీ రైతు పంట పండిస్తేనే మనం తింటాము, రైతు అనేవాడు లేకపోతే ప్రపంచమే లేదని చెప్పి అన్న చాలా అద్భుతంగా రాశారు అనమాట. ఆ పాట నేను పాడిన యూట్యూబ్లో, నేనే యాక్టింగ్ చేసిన పాడి. చిన్న అట్లా రైతు బిడ్డను కాబట్టి చేసిన అట్లా. నేనే పాడి నేనే స్క్రీన్ మీద అంటే ఆ పాటల్లో నటించడం జరిగింది. నార్మల్గా లేకపోతే కొన్ని పాటలు జానపదాలు ఉంటాయి అన్న, నేను పాడిని వేరే వాళ్ళని పెట్టి యాక్టింగ్ చేపిస్తా, డాన్స్ చేపిస్తా డాన్సర్స్ అయితే పాటను బట్టి. బురదా నుండి బువా తీసేటి రైతన్నా, బురదా నుండి బువా తీసేటి రైతన్నా, నువ్వు సల్లగుండాలో ఎన్నా మారైతన్నా, మా అన్నదాతవు నీవన్నా, మా అన్నదాతవు నీవన్నా, మా అన్నదాతవు నీవన్నా. కంప్యూటర్లెన్నీ ఉన్నా రోబోలే రాజ్యమేలినా, కంప్యూటర్లెన్నీ ఉన్నా రోబోలే రాజ్యమేలినా, లెక్కలేని కరెన్సీ ఉన్నా విలాసాల వసతులు ఉన్నా, పంట లేకుంటే ఉంటమా మారైతన్నా, నువ్వు పండించకుంటే తింటమా మేమెవ్వారైనా, పంట లేకుంటే ఉంటమా మారైతన్నా, నువ్వు పండించకుంటే తింటమా మేమెవ్వారైనా. అసలైన హీరో నువ్వే నిజమైన లెజెండ్ నువ్వే, అసలైన హీరో నువ్వే నిజమైన లెజెండ్ నువ్వే, నువ్వే 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 మారైతన్నా, బురదా నుండి బువ్వా తీసేటి రైతన్నా, బురదా నుండి బువ్వా తీసేటి రైతన్నా, నువ్వు సల్లగుండాలో ఎన్నా మారైతన్నా, మా అన్నదాతవు నీవన్నా, మా అన్నదాతవు నీవన్నా, మా అన్నదాతవు నీవన్నా. అలసిపోతున్నారు పాటలు మా ఆటోల మీద. ఎప్పుడైనా పాటలు రాసిన ఆటోల మీద పాట ఉంటాయి, ఆటో డ్రైవర్, ఆటో డ్రైవర్ మీద ఉంది ఒక పాట చరణార్జున రాసింది, కానీ నేను వాడలేదన్నా నాకు కొంచెం రాదు అది. ఆ పాట పేరు కూడా ఆటో జానీ అనుకుంటా. అచ్చా, మీ పేరే? సూపర్. అది గుర్తుందమ్మా? లేదు, గుర్తులేదు. అయితే గుర్తుపెట్టుకుని చరణ్ అర్జున్ కింద కరణ్ అర్జున్ అనే పేరు. చరణ్ అర్జున్, చరణ్ అర్జున్, చరణ్ అర్జున్ చిన్ని చరణ్ అంటారు అన్నది. చిన్న ఉంటాడు ఆయన? లేదు, పెద్ద చిన్న చరణ్, పెద్ద చరణ్. రెండు పేర్లు ఉన్నాయి అన్నకి. అట్లా ఇక్కడ చోటాకైనా సినిమాలో అది పాట ఉంటుంది కదా, నన్ను నువ్వు రాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు. ఈ పాట చాలా మంచి పాట అంటే, ఇది మంచి ఈ పాట కూడా అన్ననే రాసిరని చెప్తున్నా. లాస్ట్ ఏమైతుందో నాకు వినాలని ఉంది అది. నువ్వు రాయి నేను శిల్పిని నేను చెప్తుంటే తర్వాత ఏమైంది, చెప్పడం ఆగిపోయిందా లేకపోతే? లేదు లేదు, అంటే పాట నేపథ్యం ఏందని అంటే అన్నీ మేము చేస్తాము, చివరికి మమ్మల్ని గుడిలోకి రానివ్వరు అని చెప్పి. అయితే ఆటో మీద ఆటోలు పోనీ, ఆటో డ్రైవర్ సంగతి వదిలి. ఈ వృత్తులు ఉంటాయి కదా వేరు వేరు వృత్తుల, రకరకాల మనుషులు వేరు వేరే జాబులు చేస్తుంటారు, అటువంటి పాటలు ఉన్నాయా? రకరకాల పనులు అంటే కుల వృత్తుల మీద వాడిన అన్న నేను. ఇప్పుడు చేనేత కార్మికులు అది కానీ, గీత కార్మికులు కానీ అట్లా పాడిన అన్నమాట. వాళ్ళది వాడదు ఒకటి. నేతన్న నీరాత ఎట్టెట్ట రాసే దిన దిన గండమవుతుంది బతికే, కుల వృత్తి నమ్మిన చేనేత చూడు కూలిపోతున్నాడు నిలువు తనేడు, నేతన్న నీరాత ఎట్టెట్ట రాసే దిన దిన గండము అవుతుంది బతికే, కుల వృత్తి నమ్మిన చేనేత చూడు కూలిపోతున్నాడు నిలువు తనేడు, అక్కి పెట్టెల వట్టసీరా నేసిన ఘనత నీదన్నా,
అప్పుల కుంపటి రగిలి ఆగమైపోతున్నవన్నా చెప్పుకుంటే చరిత గొప్ప చేనేత క్యాడల్ని చేయుత నేతన్న నీరాత ఎట్టెట్ట రాసే దిన దిన గండము అవుతుంది బతికే కుల వృత్తి నమ్మిన చేనేత చూడు కూలిపోతున్నాడు నిలువుత నేడు. ఇప్పుడు జానపద పాటలైనా సినిమా పాటలు సినిమా పాటలు పాడతా కానీ తక్కువ అన్న ఇంట్లో వాడుకుంటా బయట మామూలుగా నచ్చిన పాటలు ఉంటాయి సినిమా పాటలు ఉంటారా? ఉంటాయి. ఫేవరెట్ సింగర్ ఫేవరెట్ లిరిక్ రైటర్ వాళ్ళు ఉంటారా ఎవరైనా మీకు సినిమాలలోనా? జెంట్స్ అయితే అంటే అబ్బాయిలలో ఎక్కువ అంటే బాలసుబ్రహ్మణ్యం సార్ పాటలు ఎక్కువ వింటుంటే. లేడీస్ అయితే చిత్రమ్మ చిత్ర అమ్మనే అమ్మ నాగు పెద్దవాళ్ళు కదా అట్లా పిలుచుకుంటా నేను. అంటే అమ్మ నేను అంటే నాకు కొంచెం ఓన్ అనిపిస్తుంది అందరు అట్లా పిలుస్తారు సో నేను కూడా అట్లనే అట్లనే నేను అనుకుంటా బాగుంటాయి ఎక్కువ పాటలు బాగా ఎక్కువ పాటలు సుశీల జానకి ఇద్దరు గొంతులు కలిపి అట్లా ఉంటుంది చిత్రమ్మ. మీరు వింటారా ఆటోలా? గీపే పనులు మాకు ఖాళీగా ఉన్నప్పుడు గీపే పనులు ఆ మొబైల్కే మాకు సగం పైసలు ఖర్చు అవుతుంటాయి. రీఛార్జ్ చేసుకున్నాడు అవి డౌన్లోడ్ చేసుకున్నాడు పాటలు వినడు ఇదే పని మాకు పొద్దుంతా సంపాదించిన సగం అంతా ఆ మొబైల్లో తింటున్నాడు. అదే అయితే లిరిక్ రైటర్ ఎవరు ఇంట్రెస్ట్ మీకు పాటలు రాష్ట్రాలు పాటలు అంటే అర్థం కాదు సినిమాల్లో పాటలు ఉంటాయి కదా బాలసుబ్రహ్మణ్యం పాడతాడు చిత్రమ్మ పాడుతుంది పాట రాష్ట్రాలు ఉంటారు కదా అందరు ఆల్మోస్ట్ అన్ని పాటలు బాగుంటేనే వింటాం కదా ఇంకా వాళ్ళు వీళ్ళు అని ఏముంటుంది సార్ సినిమా పాట కూడా ఒకటి మంచి సినిమా పాటలు రావన్నా వినడం వరకే నేను కూడా వింటుంటా చూస్తుంటాను నాకు మీకు తేడా ఉండాలి కదా సినిమా పాటలు ఎక్కువ రావు నాకు జానపదాలు సామాజిక నేపథ్యంతో కూడిన పాటలు తర్వాత కొంచెం ఉద్యమాల పాటలు ఎక్కువ వింటాను అన్నమాట. సరే కొంచెం మీ ఉద్యోగం గురించి మాట్లాడతాం. మేమంటే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు ఉంటాయి కదా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ సంక్షేమ పథకాలు ప్రజల్లో మేము అవగాహన కల్పించడం కళ్యాణ లక్ష్మి కానీ పెన్షన్ ఆసరా ప్రభుత్వం పబ్లిక్ ఏమేమి చేస్తుందో చెప్పాలి అవేర్నెస్ అంటే చేస్తుందో చెప్పాలన్నా చేసినాయి చేస్తున్నాయి చేయబోయేటి అన్నీ ఆల్మోస్ట్ చేయబోయేటి అంటే ఫ్యూచర్లో ఇట్లొస్తాయి ఇది ఇట్లా వేసుకోవాలి అట్లా వేసుకోవాలని చెప్తాం మాకేం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దాన్ని ఫాలో అవుతూ వెళ్తాం అన్నమాట. పాటల రూపంలో చెప్తాం మేము. అప్పుడు రాష్ట్రాలు వేరే ఉంటారు ఓకే అట్లాంటి పనులు మీరు చేస్తారు నెలతో ఇది రోజంతా ఇది ఇదే పని బోర్కొంటుందా ఇంకేదే పని చేస్తుంటారు? డ్యూటీ కదన్నా జాబ్ కదా జీతం ఇచ్చినప్పుడు పని చేయాల్సింది. ఇప్పుడు నిత్యం రోజు బడి పంతులు బడికిపోయి పాటలు చెప్పాలంటే వాళ్ళకి బోర్ వస్తుందా? రాదు కదా. ఇప్పుడు నీకు ఆటో నడితే రోజు బోర్ రాదా? ఓ రోజు బోర్ వస్తుందా? కానీ బోర్ వచ్చినా కానీ తప్పదు కదా. అది కూడా అదే ఇప్పుడు అంతే ఇంకెట్లుందమ్మా అంత మంచిగా ఇంకా పాటల సంగతి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు మీరు రాబోయే కాలంలో? మీరు పాపులర్ సింగర్ తర్వాత ఏంటి తర్వాత వాట్ ఇస్ గంగా? ఇంగ్లీష్ మాట్లాడారు గ్రేటే. వాట్ ఇస్ గంగా? అంటే ఆటో డ్రైవర్లు ఇంగ్లీష్ మాట్లాడొద్దు మాట్లాడకూడదు అని రూల్ ఉంది అన్న లేదు కదా. తక్కువ అంచనా ఇస్తారేమో నాకు కూడా ఇంగ్లీష్ వస్తుందని చెప్తాను డైరెక్ట్ గా. లేదు అంటే చాలా మంది సాఫ్ట్వేర్ జాబులు చేసి కూడా బయట ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో ఏదైనా పని చేసుకొని బతుకుతామని అనుకొని కూడా కొంతమంది బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది టీ షాపులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది జొమాటో డెలివరీ బాయ్గా చేసేవాళ్ళు అక్కడ కూర్చుంటే పొద్దంతా కూర్చుంటే 20,000 30,000 వస్తాయి ఇట్లా వేసుకుని ఇంకా 50,000 వస్తాయని అట్లా రకరకాల పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా అంతే. అట్లా ఎందుకు చేయలేదు? మీరు ఏం చదువుకున్నారన్నా? అమ్మో
ఎత్తుక్లా చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాను కానీ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతారు కదా మరి బాగా అంటే కొంచెం కొంచెం వాట్ ఈస్ యువర్ నేమ్ అది వస్తుంది అంతేనా వేర్ ఆర్ యు గోయింగ్ వావ్ పెట్రోల్ 2 లీటర్స్ ఫుల్ ట్యాంక్ ఫుల్ చిన్న చిన్న సూపర్ మనం ఏం మాట్లాడుకోవాలి ఇంత మర్చిపోయాను ఇవన్నీ అడిగేసరికి మీరా దేని గురించి మాట్లాడి ఇప్పుడు లాస్ట్ ఈ దీనికంటే ముందు దేని గురించి మాట్లాడారన్న ఏమంటారు బీఆర్ఎస్ పార్టీ అన్నిటి సంక్షేమ పథకాల గురించి ఉద్యోగం గురించి అని అడిగారు బాగానే ఉంది బాగుంది ఉద్యమం గురించి అడిగారు ఉద్యమం గురించి వదిలేద్దామండి అయిపోయింది ఉద్యమం అయిపోయింది పార్టీ ఏం అడిగారు అని అంటే బంగారు తెలంగాణ వచ్చింది తెలంగాణ 25 క్యారెట్ తెలంగాణ అంటే మీ పిల్లలు మాట్లాడుకుంటారు కదా ఇంట్లో తప్పేముంది మాట్లాడాలి ఇప్పుడు మీ ఆటోలో ఒకవేళ ఎవరైనా హైదరాబాద్ అంటే అన్ని భాషల వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎక్కినప్పుడు మీరు ఇంగ్లీష్ వస్తే మీకు కూడా మంచి ఇంకా బెనిఫిటే కదా ఇంగ్లీష్ రాకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది అప్పుడు ఇంగ్లీషు హిందీ తెలుగు అన్ని వచ్చినాయి అనుకో మీకు ఎక్కువ గిరాకీ వస్తుంది ఇంకా కష్టం ఎక్కిన కస్టమర్లతో మీకు ఏం ప్రాబ్లం రాదు మొన్న ఫారినామ్ ఎక్కింది ఆటోలో ఎవరు ఫారినామ్ మస్తు ఎట్లా పరిశ్రమ అయిపోయి ఇంత మనుషులు ఇంత తెల్లగా ఉంటారా అని ఆమె తమన్నా ఉంటుంది కదా ఆమె తెలుగు యాక్టర్ తెలుసు అంత మాన్నా బాగా ఎర్రగుంటుంది ఆమె ఏం సబ్బు పెట్టుకుంటుందేమో కానీ ఈమె కూడా అట్లా ఉండే ఫుల్ ఎర్రగుండే ఆమె $2 తీసి ఇచ్చింది మై వాట్ ఐఎమ్ డూయింగ్ అన్న వాట్ ఐఎమ్ డూయింగ్ అన్నా ఈ ఏం చేసుకోవాలన్నట్టు నా ఉద్దేశం ఈ డాలర్ తీసుకున్న వాళ్ళకి అన్నది నేనేం చేసుకోవాలి అసలు అది మనకు మన తెలియదు మన నోట్లు అవి $2 ఇచ్చింది అవి అట్లా పరిశీలన ఉండేది నువ్వు ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు కరెక్ట్ అది నేర్చుకుంటే బాగుంటుంది మంచి అందరితో మాట్లాడచ్చు బాగుంటుంది గంగారు ఇప్పుడు నేను నన్ను ఎప్పుడైనా చూస్తే గుర్తుపడి మాట్లాడతారా ఎందుకు గుర్తుపడుతుందన్నా ఇప్పుడు ఇంతసేపు మాట్లాడినా పరిచయం గుర్తుపడతారా ఒక ఫోటో నా ఫోన్ లో అక్క నేనే తీసుకొచ్చిన గుర్తుపట్టాం